కొడుకు రాసిన కవితలు పుస్తకంలో వేశారా? రేయ్, శభాష్ రా కళ్యాణ్, శభాష్, కంగ్రాచులేషన్స్. థాంక్స్ పెదనాన్న. అసలు నీకు తెలియకుండా నీ కవితలు పుస్తక రూపంలో తీసుకొచ్చింది ఎవర్రా? అవునరా, ఎవర్రా? ఇంకెవరు చిన్న మావయ్య, కవి గారి అభిమాన పాఠకురాలే. అబ్బో, మనోడికి లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువైనట్టుంది. నువ్వు కన్నయ్య అది. కంగ్రాట్స్ కనకరావు, నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది? మురిసి ముక్కలైపోతున్నావా? నీ ఫీలింగ్ ఏంటో డైరెక్ట్ గా చెప్పు. గిఫ్ట్ పార్సల్ కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ క్లియర్ గా రాశాను, చూసుకో. ఫ్రమ్ అడ్రస్ ఇలా రాసింది ఏంటన్నయ్యా? ఏది ఇదేంట్రా? ఇలా ఉంది, ఉదయిస్తున్న సూర్యుడి స్నేహితురాళ్ళు రక్షణ వలయం పక్కన పగలబడి నవ్వుతుంటే ఆ నవ్వు ఇంద్రధనస్సులా మారి తేనేటి విందు చేసే చోట నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అరే, ఏం భాషరా ఇది? నీ భాషలో ఉంది. ఒకసారి ఇవ్వండి. ఇవ్వండి. ఉదయిస్తున్న సూర్యుడి స్నేహితురాళ్ళు రక్షణ వలయం పక్కన విరగబడి నవ్వుతూ ఉంటే ఆ నవ్వు ఇంద్రధనస్సులా మారి తేనేటి విందు చేసే చోట నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సూర్యుడి స్నేహితురాళ్ళు అంటే తామర పువ్వు, ఇంద్రధనుసు. తామర పువ్వు, ఇంద్రధనుసు. రే, ఏంటి నాన్న, తెలిసిందా? అది నాన్న, ప్లీజ్ నాన్న, తెలిస్తే తెలిసిందని చెప్పు. అలా అనమాకు, నీకు దండం పెడతాను. సూర్యుడు స్నేహితురాళ్ళు అంటే తామర పువ్వులు. తామర, ఓ. రక్షణ వలయం అంటే పోలీస్ సెక్యూరిటీ.